हाय अंडी, वेलकम टू आंध्र पल्ले वंटलो। ई रोजु मनम ओक कोत्त रेसिपी चेद्दामंडी। इदि ब्रेकफास्ट गानु डिन्नर गानु चाला बागुंटुंदी। पप्पु बियमु रुब्बुकोने पनि लेकुंडा अप्पटिकप्पुडिकि ईजीगा चेयोच्चुंडि। ఎప్పుడు చేసే ఇడ్లీ దోసే కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ గా చేసి పెడితే పిల్లలు ఇంట్రెస్ట్ గా ఇష్టంగా తింటారండి। టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి। ఓకేనండి, చూద్దాం రండి। ఒక కప్పు బొంబాయి రవ్వ, అదే కప్పుతో ఒక కప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు సోడా వేసి బాగా కలపాలి। కొంచెం నీళ్లు వేసుకొని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో ఉండే విధంగా చూసుకొని ఉండలు లేకుండా బాగా కలిపి మూతబెట్టి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి। స్టఫింగ్ కోసం మనం తీసుకున్న రవ్వను బట్టి ఎర్రగడ్డలను తీసుకొని తురుముకోవాలి। నేను 125 గ్రాముల రవ్వ తీసుకున్నానండి, దానికి ఈ 3 ఎర్రగడ్డలు సరిపోతాయి। పాన్ లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి। ఎర్రగడ్డ తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి। కొంచెం ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఎర్రగడ్డ తురుము 60% ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఎర్రగడ్డ తురుము వేసుకుంటేనే స్టఫింగ్ కి బాగుంటుందండి। ఇదంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని స్టఫింగ్ చల్లారనివ్వాలి। అరగంట తర్వాత నానబెట్టిన రవ్వను తీసుకొని ఒకసారి కలిపి రవ్వ నీళ్లు పీల్చేసి ఉంటుంది కాబట్టి ఇంకొంచెం నీళ్లు యాడ్ చేసుకొని ఇడ్లీ పిండి మాదిరిగా కలుపుకోవాలి। స్టఫింగ్ పూర్తిగా చల్లారిన తర్వాత మీరు ఈ రెసిపీ చేసుకొని గ్లాస్ గిన్నె సైజును బట్టి స్టఫింగ్ తీసుకొని రౌండ్ షేప్ లో గాని వడ షేప్ లో గాని సిలిండర్ షేప్ లో గాని చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇలాంటి చిన్న గ్లాసులు ఉంటే తీసుకోండి, లేదంటే టీ గ్లాసులు ఉంటాయి కదండి చిన్నవి, అవైనా పర్వాలేదు, లేదంటే ఇటువంటి చిన్న గిన్నెలు ఉన్నా కూడా తీసుకోండి। నెయ్యి గాని నూనె గాని గ్లాసులకి అప్లై చేసుకోవాలి। గ్లాసులో సగం కన్నా తక్కువగా పిండి వేసుకొని తరువాత స్టఫింగ్ వేసి దాని మీద పిండిని నిండా వేయకుండా కొంచెం వెలితి ఉండే విధంగా వేసుకోవాలి। అన్ని గ్లాసుల్లో ఇదే విధంగా వేసుకోవాలి। పిండి నిండా వేయొద్దండి, ఉడికిన తర్వాత కొంచెం పొంగుతాది కాబట్టి వెలితిగానే వేసుకోవాలి। పిండి మరీ పలచగా లేకుండా ఈ విధంగా ఉండే విధంగా చూసుకోండి। ఇడ్లీ గిన్నెలో 1/2 లీటర్ నీళ్లు పోసుకొని ఇడ్లీ ప్లేట్ పెట్టి మనం నింపుకున్న గ్లాసులను ఈ విధంగా పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉడికించాలి। ఉడికిన తర్వాత ఇడ్లీ గిన్నెలో నుంచి బయటకు నీళ్లు కారుతాయండి। అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు అలాగే ఉంచి గ్లాసులను బయటకు తీసుకోవాలి। కొంచెం చల్లారిన తర్వాత గ్లాసును నేలకు 4-5 సార్లు కొట్టి చాకుతో ఈ విధంగా చేసుకొని మళ్ళీ గ్లాసును ఒకసారి నేలకు కొట్టి నిదానంగా తీసుకుంటే గ్లాసుకు అంటుకోకుండా గ్లాస్ షేప్ లోనే కరెక్ట్ గా వస్తుంది। అన్ని ఇదే విధంగా తీసుకొని పెట్టుకోవాలి। మీరు ఏ షేప్ లో చేసుకున్నా కూడా 15 నిమిషాలు ఉడికితే కరెక్ట్ గా వస్తుందండి। వెంటనే తీయకుండా కొంచెం చల్లారిన తర్వాత తీసుకుంటే షేప్ కూడా మీకు కరెక్ట్ గా వస్తుంది। ఇది మీరు అలాగే తినొచ్చండి, లేదంటే కొంచెం ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవచ్చు। చాలా సాఫ్ట్ గా ఉంటాయండి, చాలా టేస్ట్ గా ఉంటాయి కూడా। ఓకేనండి, మీకు నేను పోపు పెట్టి చూపిస్తాను। పాన్ లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక కొంచెం కరివేపాకు, చిటికెడు పసుపు, చిటికెడు కారం వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న రెసిపీని ఒక్కొక్కటిగా వేసుకొని చిన్నగా కలుపుకోవాలి। మంట పెట్టాల్సిన అవసరం లేదండి, మీకు కావాలంటే salt కొంచెం యాడ్ చేసుకోవచ్చు। కారం పట్టే విధంగా ఈ విధంగా రోల్ చేసుకోండి। వీటిని మీరు చట్నీతో తినొచ్చు, లేదంటే స్టఫింగ్ ఉంది కాబట్టి అలాగే కూడా తినొచ్చు। చాలా బాగుంటాయండి, మీరు కూడా ట్రై చేసి చూడండి। ఓకేనండి, థాంక్యూ।